ఈ వీడియోలో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ల పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ప్రొఫెషన్ ఏందో చెప్తాను. అంతకు మించి పెద్ద ముచ్చటేం పెట్టా, ధనాదని ఫటాఫట్ కొట్టిద్దాం. చలో కొత్తగా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయరి. ఇన్స్టాంట్ అప్డేట్ల కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసే ప్రయత్నం చేయరి. ఇన్స్టాగ్రామ్ లో పోయి సెర్చ్ బటన్ కొట్టి దానిలో SRINU65 అండర్స్కోర్ అఫీషియల్ అని కొడితే మన అకౌంట్ వస్తుంది. జర అది ఫాలో కొట్టే ప్రయత్నం చేయరి. అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో చేయరి, SRINU65 అఫీషియల్ అని ఉంటుంది పేజ్, అది కూడా ఫాలో చేయరి. ఇక మన వీడియోలు ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ లో కూడా షార్ట్ వీడియోస్ అదే రీల్స్ లెక్క వస్తాయి, అది కూడా చూసి తరించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. ముందైతే ఒక లైక్ కొట్టి వీడియో చూసి స్టార్ట్ చేయరు. అందరు కూడా ఒక లైక్ కొట్టుకుని కొడితేనే మనకి వీడియోకి బూస్ట్, హార్లిక్స్, బోన్విటా దొరికి ఎక్కువ మంది చూసే అదే అవుతుంది అన్నట్టు. ఈ సీజన్ కన్నా మన కనీసం 100,000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయిదాం. 60 కానీ ఆగుతున్నాం, 70 దాకా వెనకత్తాను, అట్లా కాకుండా చూద్దాం. చలో ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ టేస్టీ తేజ, 100% కన్ఫర్మ్. టేస్టీ తేజ యూట్యూబర్గా చాలామంది చెప్తున్నారు, రివ్యూలు కానీ వేరేటోళ్ళు కానీ అప్డేట్లు కానీ. మనోడు జబర్దస్త్ ఆర్టిస్టు, చాలా ఏళ్ళు జబర్దస్త్ చేసిండు. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళి మనోడు మా జబర్దస్త్ దగ్గరికి అభియాన్ కలిసి, అభియాన్ అప్పట్లో ఆడిషన్లు పెట్టినప్పుడు కలిసి ఆడిషన్ ఇచ్చి జబర్దస్త్ ఆర్టిస్ట్గా మారి చాలా స్కిట్లు చేసి ఆ తర్వాత యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి టేస్టీ తేజ అని యూట్యూబ్ తోటి వచ్చిండు. ఆకారానికి తగ్గట్టుగా తిండి తినుకుంటూ అండ్ సెలబ్రిటీలతో తిండి తినిపించుకుంటూ వాళ్ళ సినిమా ప్రమోషన్ చేస్తూ ముచ్చట్టు పెడతా ఉంటాడు, మీకు తెలుసు. రెండు, అనిల్ గిలా, అంటే మై విలేజ్ షో తోటి అందరికీ పరిచయం. చలో మీ అందరికీ అనిల్ గిలా తెలుసు, ప్రత్యేకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మూడు, శోభా శెట్టి గారు. శోభా శెట్టి ఎవరు తెలుసు కదా, సీరియల్ ఆర్టిస్ట్ మోనిత. మోనితగా మీ అందరికీ తెలుసు, దీప అండ్ డాక్టర్ బాబు మోనిత మన ఫ్యామిలీలో ఎంత కనెక్టెడ్ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మా అసలు పేరు శోభా శెట్టి, యూట్యూబ్లో కూడా వ్లాగ్స్ అవి చేస్తుంటారు, సీరియల్స్ కూడా చేస్తుంటుంది అండ్ కన్నడ నుంచి ఇక్కడికి వచ్చిన. ఓకే, నెక్స్ట్ అమర్దీప్, సీరియల్ ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు. అమర్దీప్, తేజస్వి గౌడ ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ ట్రావెల్, వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ పెళ్లి, వాళ్ళ పేరెంటారు, ఎట్ ద సేమ్ టైం సీరియల్లో అండ్ సినిమాలలో కూడా చేస్తుంటాడు అమర్దీప్, మీ అందరికీ తెలుసు. ఇక అమర్దీప్ పేరైన ప్రియాంక జైన్, అదే ఇది మన సీరియల్ పేరేం పేరు అమ్మ నాకు యాదగత్తలేదు, హిందీలో సూపర్ సీరియల్, తెలుగులో కొంచెం సాధించారు, రాశి గారు ఉంటారు, ప్రియాంక జైన్ అండ్ అమర్దీప్ ఉంటారు, చదువుకోవాలన్న కోరికతో ఉండే వైఫ్ ఉంటుంది చూదరి. యా సో అమర్దీప్ అండ్ ప్రియాంక జైన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సీరియల్ ఆర్టిస్ట్. ప్రియాంక జైన్ ఫోటో ఇక్కడ ఇచ్చిన చూడురి. నెక్స్ట్ ఆటా సందీప్ మాస్టరు, చాలా కాంట్రవర్షియల్ డాన్సరు, కొరియోగ్రాఫరు, అద్భుతమైన పర్ఫార్మరు అండ్ చాలా ముక్కుసూటిగా, కోపంగా, కాంట్రవర్సీగా మాట్లాడగలిగే వ్యక్తి. సో ఆటా సందీప్ మాస్టరు కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసి కంటిస్తుంది. నెక్స్ట్ ఇక ఏంటంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఆయన ఏడితే చాలా మంది, లక్షల మంది ఏడ్చి రైతు బిడ్డ ఏడ్చిండు, రైతు కన్నీరు భూమికి పడద్దు అది ఇది అని చెప్పి వందల కామెంట్లు, వేల లైక్లు, షేర్లు, ఎంతోమంది ఇష్టపడ్డ రైతు బిడ్డ. సో పల్లవి ప్రశాంత్ కూడా ఈసారి వస్తుండు బయట. ఓకే, వీడియో చేసినా నేను రైతు బిడ్డనన్నా, ఓకే మరి షోలో ఏం చేస్తారో చూడాలి, చూద్దాం. నెక్స్ట్ అంజలి పవన్ యాంకర్గా చేసేది, సీరియల్ ఆర్టిస్ట్గా చేసింది అండ్ నీతోనే డాన్స్ తెలుసు కదా, నీతోనే డాన్స్లో మంచి కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అంజలి పవన్ వస్తాడా లేదా తెలుగు కానీ అంజలి అయితే కన్ఫామ్. అండ్ యువ సామ్రాట్ 99% కన్ఫామే, కాదు అని చెప్పినా కానీ కన్ఫామే, నా ఫీలింగ్, గట్ ఫీలింగ్. యువ సామ్రాట్ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్, ఎవరి మీదైనా కాంట్రవర్షియల్గా స్టేట్మెంట్లు పాస్ చేయాలంటే మనడు వాళ్ళనే అవుతుంది. సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఇష్యూ మీద కాంట్రవర్షియల్గా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. సో నెక్స్ట్ లెవెల్ స్టేట్ ఫార్వర్డ్ మనిషి, ఆయన గురించి చెప్పరాదు, వత్తిగా దూమ్ తడాకనే ఉంటుంది. ఆటా సందీప్కి, యువ సామ్రాట్కి పడితే మాత్రం దద్దరిల్లిపోద్దేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం, ప్రిన్స్ ఎవరు అనే అతను సీరియల్ ఆర్టిస్ట్, మోడల్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు రాజు, లాస్ట్ సీజన్లో వచ్చిన రాజు కావచ్చు, అంతకంటే ముందు సీజన్లో వచ్చిన అనిల్ కావచ్చు, అంతకంటే ముందు సీజన్లో వచ్చిన ఎవరబ్బా అండ్ శీతల్ గౌతమన్ వెబ్ సిరీస్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది అండ్ యాక్టింగ్ బాగుంటుంది. వైష్ణవి చైతన్యకి కొద్దిగా సిమిలర్ లుక్స్ తోటి ఉంటుంది. సో ఒక శీతల్ గౌతమన్ తను కూడా వస్తుంది. అండ్ గౌతమ్ కృష్ణ హీరో, ఒక సినిమాకి కొన్ని సినిమాలలో హీరో చేసిండు, కొన్ని సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసిండు. గౌతమ్ కృష్ణ అప్కమింగ్ హీరో, ఆయన కూడా వస్తున్నాడు. అండ్ మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ కూడా పెట్టిండు, సెప్టెంబర్ నుంచి నాదో కొత్త జర్నీ స్టార్ట్ అవబోతుంది, జరంతా మీ సపోర్ట్ కావాలని పెట్టిండు. పోలే షావాలి అన్న సింగరు కమ్ము డాన్సరు కమ్ము ఆర్టిస్టు కమ్ము ఎస్పెషల్లీ మెయిన్గా ఒక మంచి మ్యూజిషియన్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతంగా మ్యూజిక్ చేస్తాడు అండ్ చాలా క్రియేటివ్గా థింక్ చేసి చేస్తుంటాడు. V6 బతుకమ్మ సాంగ్ కావచ్చు, రీసెంట్గా వచ్చిన ఇష్టపడ్డ ఆ సాంగ్ కావచ్చు, ఏదైనా కానీ ఆయన మంచి దమ్మున్న టాలెంట్ ఉన్న పర్సన్, నిజంగా మంచి టాలెంట్ ఉన్న పర్సన్. బయటకు రాని ఏమంటారు, గోస్ట్గా చాలా చేసి గోస్ట్ టాలెంటెడ్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ దామిని భట్ల గారు, మంచి సింగరు దామిని భట్ల, ఆర్ మోహన భోగరాజ్ ఇద్దరిట్లో ఎవరైనా రావచ్చు అంటున్నారు కానీ
ఇప్పటికైతే దామిని పట్ల అనేది కన్ఫర్మేషన్ ఉంది. మంచి సింగరు, బాహుబలిలో కూడా పాటలు పాడారు, అద్భుతమైన పాటలు పాడారు, ఒకటి రెండు చాలా పాడారు, డెడికేటెడ్ సింగర్ అండ్ మనకి టీవీ షోస్లలో కూడా కనబడుతూనే ఉంటారు. నెక్స్ట్ మహేష్ అర్జంట, మహేష్ అర్జంట టేస్టీ తేజ, ఇంకొకరు ఇంకొక ఇద్దరు బుల్లెట్ భాస్కర్ అన్న కావచ్చు, ఇంకా చాలామంది ఈ మధ్య జబర్దస్తులు వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి నేను ట్రావెల్ చేసిన, పని చేసిన వాళ్ళందరితో కలిసి ఇయర్స్ దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ పరిచయాలు ఉన్నాయి అందరితోటి. ఇక నాకు అసలు రివ్యూ చెప్పేటప్పుడు ఘోరం ఉంటుంది. సీజన్ 5లో ఏమైంది, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళ గురించి కూడా ఫుల్ నెగిటివ్ పాయింట్స్ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పంచాయతీలైనా గొడవలైనాయి, ఇక మన డప్పు మనం కొట్టుకున్నట్టు ఉంటుంది. కానీ మస్తు మందిలో బాగా పరిచయస్తులు. మహేష్ అచ్చంట కమెడియన్, సినిమాల్లో కానీ జబర్దస్త్లో ఆర్పి అనే టీంలో చాలా బాగా చేసేవాడు. ఆ తర్వాత సినిమాలలో పోయిండు రంగస్థలంతో, రంగస్థలం మహేష్ అయ్యాడు, అమ్మనుడు వస్తున్నాడు చాలా మంచివాడు. అండ్ సాగర్, మొగల్ రేకులు సాగర్, ఈసారి అందరూ ఎదురు చూస్తున్న కంటెస్టెంట్ మొగల్ రేకులు సాగర్, సూపర్ కంటెస్టెంట్, సింగర్ అయిన ముద్దు బిడ్డ, మళ్ళీ షోయలు ఉన్నాడు కదా సింగర్ అయిన ముద్దు బిడ్డ, మనోడు సాగర్ సింగర్ అయిన ముద్దు బిడ్డ గోదర్కాని. నెక్స్ట్ లెవెల్లో మంచి పర్సన్ చూద్దాం, ఆర్కే నాయుడుగా మీ అందరికీ ఇష్టము. అండ్ నెక్స్ట్ రియాజ్ కానీ నరేష్ కానీ, వీళ్ళిద్దరు ఇంట్లో ఒకరు కంపల్సరీ. యాక్చువల్లీ ఇప్పుడు రియాజే అవుతాడు దాదాపు, ఎందుకంటే నరేష్ ఇక్కడ ఉంటలేడు. బాండ్ బ్రేక్ చేయాలంటే ఎక్కువ పైసలు కావాలి, మరి వీళ్ళు ఎక్కువ పైసలు ఒప్పుకుంటే కానీ బాండ్ బ్రేక్ కాదు. చూద్దాం మీకు లాస్ట్ మూమెంట్ దాకా కూడా, ఈ నెల 27th దాకా కూడా చెప్పలేము, ఎందుకంటే 27th అటు ఫారిన్ పోయేది ఉన్నది నరేష్. అటు పోయినా ఇటు రాడు, అటు పోలేదా ఇటు వస్తుంది అంతే. రియాజ్ మీకు తెలుసు, నరేష్ మీకు తెలుసు, జబర్దస్త్లో చేశారు. అండ్ రియాజ్ ఎస్పెషల్లీ బాగా క్లిక్ అయింది ఎక్కడంటే గల్లీ బాయ్స్ టీంలో బాగా క్లిక్ అయింది రియాజ్. ఆ తర్వాత సినిమాలు చేసిండు, రీసెంట్గా చాలా సినిమాలలో ఉన్నాడు. అండ్ బుల్లెట్ భాస్కర్ అన్న, బుల్లెట్ భాస్కర్ అన్న, నరేష్, రియాజు, టేస్టీ తేజ, మహేష్ అశంట, ఇంకో పేరస్ దాగర్ అందరూ మనకు బాగా జాన్ దగ్గర జబ్బలు. బుల్లెట్ భాస్కర్ అన్న నేను కొన్ని చాలా ఒక దగ్గర దగ్గర ఒక 50-60 ఈవెంట్ కలిసి చేసినాం. అండ్ అన్న టీంలో కూడా నేను పర్ఫామ్ చేసిన, అన్న టీంలో చాలాసార్లు గెస్ట్ ఆర్టిస్ట్గా కూడా చేసిన. అండ్ నేనే కాదు మా మిస్సెస్ కూడా, స్వాతి కూడా చేసింది అన్న టీంలో, మేము ఇద్దరం కలిసి చేసినాం గెస్టులాగా. చాలా ఏళ్ళ పరిచయం, చక్కడే కాదు ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా మేము పర్ఫామ్ చేయడానికి పోయినాం కలిసి, నేను బుల్లెట్ భాస్కర్ అన్న, సుధాకర్ అన్న, కొన్ని 100 పైన ఈవెంట్స్ ఉంటాయి కావచ్చు, మనం 50 అనుకుంటున్నాం కానీ ఇన్నేళ్ళల్లా 5-6 ఏళ్ళల్లా 100 ఈవెంట్ చేసి ఉండొచ్చు కలిసి. సో నెక్స్ట్ TV9 ప్రత్యూషే గారు దాదాపు 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఈసారి. ఏళ్ళ నుంచే నేను ఆడుతున్న పేరు ఈసారి కన్ఫర్మ్ అయినట్టే వస్తున్నట్టే. TV9 ప్రత్యూషే గారు ఇప్పటి ఆమె కాదు, ఇప్పటి నుంచో TV9లో యాంకర్గా చేస్తున్నది. నేను 2010లో TV9లో రిపోర్టర్గా చేస్తున్న టైంకి ఆమె ఫుల్ ఫేమస్ యాంకర్. అప్పటికే దీప్తి వాజ్పేయి గారు, దేవి నాగవల్లి గారు అండ్ ప్రత్యూష గారు అండ్ సుమతి గారు, వీళ్ళంతా పద్మ గారు, వీళ్ళంతా అప్పుడే ఓ రేంజ్ యాంకర్స్ అన్నట్టు. సో ప్రత్యూష గారు నేను ఆమెకి అంతకు పెద్ద తెలియదు, కానీ ఆమె నాకు అప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే నేను అక్కడ ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు ఆమె యాంకర్. సో మనం అప్పటి నుంచే చూస్తున్నాం ప్రత్యూష గారు చాలా సీనియర్ యాంకర్, నాకు బాగా తెలుసు ఆమెకు నేను తెలియకపోవచ్చు. అండ్ కెబు కార్తిక్, హీఈస్ మై ఫ్రెండ్, కానీ షో అంటే షోని మళ్ళీ ఇక ఆడికి వెనక్కి మనం పంచాయతీ ఉంటుంది, వాళ్ళు ఎత్త ఇతరులు గట్టి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు మంచిగా చేయకపోతే మంచిగా చేసిరు అని చెప్పలేము, మంచిగా చేస్తే మంచిగా చేయలేరు అని చెప్పలేము, ఎక్కడ అక్కడ ఉన్నది ఉన్నదాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇట్లాంటి ఇదే పరిస్థితి ఎట్లుంటుందంటే ప్రతిసారి నాకు ఇట్లా నూనెలో గొలిచినట్టు ఉంటుంది నా పరిస్థితి. ఒక ప్రతి సీజన్లో కనీసం 4-5 వస్తారు, వాళ్ళందరితో నేను కలిసి ట్రావెల్ అయిన ఉన్నాయి, వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, అన్నలు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఇంటనే ఉంటారు. ఇప్పుడు చూడు ఎంతమంది, ఎంత ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 దాకా నాకు బాగా క్లోజ్ వాళ్ళు. ఏం చెప్పాలి, కృష్ణమూర్తి గారు గుండమ్మ కథ సీరియల్లో గుండమ్మ క్యారెక్టర్ చేస్తున్నామే, సీరియల్ ఆర్టిస్టు అండ్ కన్నడ సీరియల్ ఆర్టిస్టు టు తెలుగు సీరియల్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ మన తెలుగు సీరియల్ ఆర్టిస్టులలో తెలుగు సీరియల్ ఆర్టిస్టుల కన్నా కన్నడ సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటారు. కన్నడ ఆర్టిస్టులకే మన దగ్గర పెద్దపీట వేయడం జరుగుతుంది, ఇది ప్రతిసారి జరిగేది. ముంబై హీరోయిన్లే వస్తారు, కన్నడ టీవీ యాక్టర్సే వస్తారు అన్నట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ షకీలా గారు, యాక్చువల్లీ షకీలా గారు లైక్ బిందు మాధవ్ గారు లెక్కనే, అండ్ ఆల్రెడీ వేరే బిగ్ బాస్ చేసింది, అంటే చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ పోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నట్టు. కన్నడ బిగ్ బాస్ హౌస్లో చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. కొట్టిన పిండి ఆల్రెడీ చదివిన పాఠమే మళ్ళీ ఇది అవుతుంది అన్నట్టుంది అంతే. అండ్ నెక్స్ట్ ఇక బాగా వినబడుతుంది ఇంకొంతమంది పేర్లు అయితే, ఈటీవీ ప్రభాకర్ గారు వస్తున్నారు అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈటీవీ ప్రభాకర్ గారు ఆయన వస్తే భలే ఉంటుంది. ఆట సందీపు, యువ సామ్రాట్, ఈటీవీ ప్రభాకర్ గారు అండ్ వీళ్ళందరూ ఎట్లుంటారంటే ముక్కుసూటి మనుషులు, షార్ట్ టెంపర్డ్, షార్ట్ టెంపర్డ్ తోటి టక్కుని రేజ్ అవుతారు అనమాట. వీళ్ళంతా ఫుల్ ఫైరింగ్ కంటెస్టెంట్లు అవుతారు, మిగతా వాళ్ళంతా నలిగిపోయే కంటెస్టెంట్లు కొంతమంది. ఇలా స్పెషల్లీ పల్లవి ప్రసాద్ సింపతి ఇలా వర్కౌట్ కాదు, ఒకవేళ వీళ్ళంతా ఆయన డామినేట్ చేద్దామని చూస్తే మాత్రం మనం స్టార్ అయిపోతారు, సింపతి వర్కౌట్ అవుతారు. ఇక నెక్స్ట్ అబ్బాస్ గారు, హీరో అబ్బాస్ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇందులో కొంతమందిని బ్యాకప్కి పెట్టుకుంటారు. ఇప్పటికే మనం 23-24 మంది పేర్లు చెప్పుకున్నాం అంటే అక్కడ పోయేది 31st 21 లోపలికి ఎంట్రీ ఇస్తే ఒక ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తర్వాత ఇస్తారు. కాబట్టి 3rd వరకు
మనకి ఇందులో నుంచి 21 మంది లోవర్ ఉంటారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్ళకి సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు నరేష్ ఉన్నాడు, ఒకవేళ రియాజ్ వద్దు నరేష్ ని తీసుకుందాం అనుకుంటే నరేష్ ఆస్ట్రేలియా ఈవెంట్కి పోయి వచ్చిన తర్వాత తీసుకుంటారు. అప్పుడు ఏంటంటే మనం నరేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతారు, ఇప్పుడు 21 మందిలో నుంచి మనం తీసేస్తారు అన్నట్టు. సో అబ్బాస్ గారు ఆయన పేరు వినబడుతుంది ఈ సీజన్ కాబట్టి, నెక్స్ట్ సీజన్ అయినా వస్తారు కావచ్చు కానీ ఆయన పేరు అయితే లాస్ట్ సీజన్ నుంచి వినబడతారు. నెక్స్ట్ హీరోయిన్ ఫర్జానా, ఈమె తీసుకోకపోవచ్చు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా గ్లామరస్, చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, కొంచెం ఆంటీలు అనుకోరు వాళ్ళు కూడా ఉన్నారు లిస్ట్లో చాలామంది. సో ఫర్జానా గారు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. ఫర్జానా గారు బొమ్మన బ్రదర్స్, చంద్రనా సిస్టర్స్ ఒకటి, సినిమా శాస్త్రి ఒకటి, ఆమె ఫేమస్, ఇంకొన్ని సినిమాలు కూడా చేసింది. అండ్ ద క్రాంతి నెంబర్ వన్ కోడలు హీరో క్రాంతి, ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళతో బ్యాకప్ అనమాట, ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా మిస్ అయినా, ఒకవేళ వాళ్ళల్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒకవేళ వాళ్ళల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కాళ్ళు వినుకో రాలేకపోయినా, ఎందుకంటే రోల్ రైడ్ అన్నా నాన్ స్టాప్ అప్పుడు రాలేదు కాబట్టి చెప్తున్నా, అంటే కాళ్ళు బెనికి రాలేదు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనప్పుడు బ్యాకప్ కింద ఇంకొకరిని పెట్టుకుంటారు. అదే లిస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నట్టు. క్రాంతి నెంబర్ వన్ కోడలు హీరో, ఆయన రావచ్చు. అంబటి అర్జున్, ఈయన చాలా సీరియళ్లలో ఉంటాడు, రెగ్యులర్గా సీరియల్ ఆర్టిస్ట్, ఈయన దేవత సీరియల్లో కూడా హీరో చేస్తుంటాడు, ఆయన చాలా సీరియళ్ళు చేస్తాడు అంబటి అర్జున్, ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇక మోస్ట్ అవైటెడ్ శివాజీ గారు, హీరో శివాజీ గారు, ఫ్యామిలీ సినిమాలలో హీరోగా ఒకప్పుడు వెలుగు వెలిగిన శివాజీ గారు, ఆయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్. దిల్ సినిమాలో నితిన్ గారికి డబ్బింగ్ చెప్పింది కూడా శివాజీ గారే. అట్లా కొత్తగా వచ్చే హీరోలందరికీ డబ్బింగ్ చెప్పేది శివాజీ గారే ఒకప్పుడు. ఆ తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశము, అద్భుతమైన వాక్ చాతుర్యము, ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఎలక్షన్స్ కంటే ముందు ఇది వస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. ఈసారి డబుల్ ఎలిమినేషన్స్ 2-3 సార్లు ఉండొచ్చు, ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ సడన్ ఉండొచ్చు, ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరగచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. ఎందుకంటే సీజన్ 16లో ఫాలో అయిన ఫార్మెట్ అండ్ మొన్న ఓటీటీలో ఫాలో అయిన ఫార్మెట్, హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఫాలో అయిన ఫార్మెట్ ఫాలో అవుతారు కాబట్టి, కొత్త కొత్త ఫార్మెట్ కాబట్టి సడన్ ఎలిమినేషన్లు ఉంటాయి. 23 మందిని తీసుకున్నా నడుతుంది, 25 మందిని తీసుకున్నా నడుతుంది. ఫస్ట్ రోజు 21 తీసుకుని మధ్య మధ్యలో ఒక ఎలిమినేట్ చేసుకుంటూ ఒక వైల్డ్ కార్డ్ పెట్టుకుంటూ పోయినా పోతారు. మొన్న ఓటీటీ టైంలో బిగ్ బాస్ సీజన్ 16 తర్వాత బిగ్ బాస్ ఓటీటీ హిందీలో వైల్డ్ కార్డ్గా వచ్చిన ఆయన విన్నర్ కూడా అయిండు. సో అట్లా కూడా జరగచ్చు కాబట్టి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మనం మోస్ట్గా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను చెప్పిన పేర్లలో 21 మందిని ఫస్ట్ రోజు లేదంటే 23 మందినైనా ఫస్ట్ రోజు లోపలికి పంపించి ఆ తర్వాత ఒక ఇద్దరిని వైల్డ్ కార్డ్గా పెట్టుకుంటారు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్లు, సడన్ ఎలిమినేషన్లు అండ్ డబుల్ ఎలిమినేషన్లు విపరీతంగా జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్గా జరగడానికి జరపడానికి చూస్తున్నారు అన్నమాట. ఇది మ్యాటర్ విత్ ఫోటోస్ అని అడిగారు కాబట్టి విత్ ఫోటోస్ అని చూపించిన చూశారు కదా. ఓకే, సాటిస్ఫైడ్, నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.